సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ మాసంలోనికి మనం ప్రవేశించాం. ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని, సువార్త సందేశాన్ని ఈ క్రిస్మస్ దినముల్లో జ్ఞాపకం చేసుకుంటూ మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త మానవాళి పాపంలో నాశనం వైపు, నరకం వైపు వెళుతూ ఉన్నప్పుడు మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి మమ్మల్ని రక్షించుటకు, మా కొరకు ప్రాణమిచ్చుటకు రక్షకునిగా మీరు జన్మించిన ఈ శుభ సమయాన్ని, శుభ సందేశాన్ని జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. మీ దాసుని మీ సిలువు చాటున మరుగుపరచండి. మీ ఆత్మతోనూ, వాక్కుతోనూ, శక్తితోనూ అభిషేకించి ప్రభువా, మీ సత్య సందేశమును, సువర్తమానమును వింటున్న వారికి, టెడ్డీ టీవీ ప్రేక్షకులందరికీ ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ మాసములో ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రవేశపెట్టినందుకు నిజంగా మనం దేవాది దేవునికి మనం వందనాలు చెల్లించాలి. క్రిస్మస్ సందేశం ఏమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో, అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రపంచ మానవాళికి మహాసంతోషాన్ని తీసుకొచ్చింది. ఏమిటా మహాసంతోషం అంటే, మానవులందరూ కూడా పాపము చేతను, అపరాధముల చేతను మానవులు ఆధ్యాత్మికంగా చనిపోయారు. మానవులు దేవునికి దూరమైపోయారు. దేవునికి దూరమైన ఈ మానవాళిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించడం ద్వారా తెగిపోయినటువంటి మానవాళి సంబంధాన్ని యేసుక్రీస్తు ద్వారా మరలా దేవునితో సంబంధాన్ని కలపటమే ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని దేవదూత గొర్రెల కాపర్లతో ఏం చెప్తున్నారంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు భూలోకమునకు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా భూలోకానికి అరుదించాడు. కాబట్టి మహాసంతోషం ఏంటంటే, ప్రజల యొక్క పాపముల నుండి, శాపముల నుండి యేసుక్రీస్తు విడుదల చేయటానికి వచ్చినటువంటి ఒక మహాదేవుడు యేసుక్రీస్తు. ఎవరైనా కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, దేవా, నా పాపములను తీసివేయమని అడిగితే ఎంత ఘోర పాపినైనా కూడా యేసు ప్రభు క్షమించి తన ప్రేమతో
ఆ బిడ్డకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇదే మహాసంతోషకరమైన సువర్తమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు భూలోకంలో జన్మించడం ద్వారా ప్రపంచం మొత్తం కూడా మహాసంతోషంతో ఆనందిస్తున్నారు. అయితే ఈ సమయంలో నేను మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. దేవాది దేవుడు మానవుడిగా భూలోకంలో అరుదించి మానవాళిగా యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు భూలోకంలో మానవుడిగా జీవించి మానవుల పాప పరిహారార్థమై ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి పాపులందరికీ కూడా విమోచించినటువంటి ఈ రక్షకుడైన యేసుక్రీస్తు మానవులందరికీ మహాసంతోషాన్ని కలుగు చేశాడు. అయితే ఈరోజు ఈ మానవాళి దేవుణ్ణి సంతోషపెడుతున్నారా? దేవాది దేవుడు ఎప్పుడు పరలోక రాజ్యంలో ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు దేవుడు ఆ సంతోషంగా ఉంటాడంటే, ఒక పాపి మార్పు చెందినప్పుడు పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఒక వ్యక్తి తన పాపముల విషయమే పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరలోకములో దేవుని దూతల ఎదుట యేసుక్రీస్తు సంతోషిస్తాడు. మరి ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఓ ప్రియమైనటువంటి జనాంగమా, మీరందరూ కూడా యేసుక్రీస్తుని సంతోషింపజేస్తున్నారా? ఎప్పుడు యేసుక్రీస్తు సంతోషిస్తాడంటే, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు. ప్రియులారా, గమనించండి, దేవుణ్ణి సంతోషపరచటం అంటే చాలా కష్టం. భూలోకంలో భార్యను సంతోషపరచటం చాలా ఈజీ, భర్తను సంతోషపెట్టడము చాలా ఈజీ, తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క కోరికలను తీర్చటము చాలా ఈజీ, అధికారులను ఆ సీఎంని కానీ పిఎంని కానీ సంతోషపెట్టడము చాలా ఈజీ, సాతాన్ని సంతోషపెట్టడము ఇంకా చాలా ఈజీ. కానీ నీ ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసము మానవాళిగా అవతరించి నీ కోసం రక్తం కార్చిన యేసుక్రీస్తు నీ విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు ఆనందిస్తున్నాడా? ఎప్పుడు దేవుడు ఏ విషయాల్లో సంతోషంగా ఉంటాడంటే, బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, ఈ మాట గమనించాల, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించెను. దేవుడు మానవుల పట్ల ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అంటే, మొదటిగా గుర్తుపెట్టుకోండి, ఒకడు దేవుని ఆజ్ఞలను గైకొనుట వలన యెహోవా సంతోషించెను. దేవుడిచ్చినటువంటి మాటలు గైకొని వాటిని నీ నిజ జీవితంలో విధేయత చూపించటమే ఆయన సంతోషిస్తాడు. నిజమైన క్రిస్మస్ ఏమిటంటే, దేవుని యొక్క మాట విని ఆయన మాటకు విధేయత చూపటమే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు భూలోకంలో రావడానికి ఒక సాధనముగా భూలోకంలో మరియని దేవుడు ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు మరియ గర్భము ద్వారా, అనగా కన్య అయిన మరియ గర్భము ద్వారా పరిశుద్ధుడిగా భూలోకంలో రావాలి. అయితే దేవదూత కనపడి, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును, నువ్వు దేవుని వలన కృప పొందితివి, ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమారుని కంటావన్నప్పుడు, ఓ అది చాలా కష్టం కదా ప్రభువా, ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీవు ఒక కుమారుని కంట ఉన్నప్పుడు అయ్యో ఇది ఎలా సాధ్యమో, ప్రజలందరూ నన్ను అవమానిస్తారు కదా, ధర్మశాస్త్ర ప్రకారము నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు కదా ప్రభువా, ఇది ఎలా సాధ్యమో. ఇది పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం అన్నప్పుడు, ప్రభు కోసము నిందలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా పడటానికి మరి ఇష్టపడింది. ఆమె ఏమంటదంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనము, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభు కోసము ఎన్ని శ్రమలైనా, ప్రభు కోసం ఎన్ని నిందలైనా పడటానికి మరియా ఇష్టపడింది.
దేవుని మాట చొప్పున చేయటానికి. ఆయనకి ఎవరంటే ఇష్టమో తెలుసా? ఎవరు ఆయన సంతోషపెట్టేవాళ్ళంటే ఆయన చిత్తాన్ని ఆయన మాట చొప్పున జరిగించే వాళ్ళంటే ప్రభువు సంతోషిస్తాడు. ఒకడు ఆయన మాటను గైకునట ద్వారా మన ప్రభు అయిన దేవుడు సంతోషిస్తాడని చెప్తుంది. మరియా దేవుణ్ణి సంతోషపెట్టింది, అందుకని మరియను దేవుడు వాడుకున్నాడు. అందుకనే మరియ గురించి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడని రాయబడింది, అనేకులు నిన్ను కొనియాడతారని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మరియ గురించి రాయబడింది. ప్రేమైన బిడ్డలారా, నీవు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఆయన మాట విని గైకొనాలా. అంతేకాదు, ఏసేపు కూడా ఏమనుకున్నాడంటే ఈమె గర్భవతి అయిందని చెప్పేసి ఏసేపు ఆమెను రహస్యముగా విడనాడాలనుకున్నాడు. దేవదూత వచ్చి ఏం చెప్పిందంటే మత్తయి సువార్త మత్తయి రహస్యంగా విడనాడాలనుకున్నప్పుడు 1:20 అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. నువ్వేవేదో అపోహలు పడుతున్నావే, అలా కాదు యేసేపు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. నువ్వు ఆమెను చేర్చుకోవాలంటే యేసేపు ఎంత విధేయత చూపాడో తెలుసా? దేవుని మాట వినటము దేవునికి సంతోషం. మహాసంతోషకర సువర్తమానం ఏమిటి? నువ్వు ఆయన మాట వినటమే నిజమైన క్రిస్మస్. ఏసేపు చేశాడా? చూడండి 24:1 మత్తయి సువార్త 1:24, ఏసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. ఏసేపు విషయంలో దేవుడు సంతోషించాడు, మరియ విషయంలో దేవుడు సంతోషించాడు. గొర్రెల కాపర్లు 3వదిగా, గొర్రెల కాపర్లు అక్కడ చలి కాచుకొంచున్నారు. ప్రభు దూత ప్రత్యక్షమైంది, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అయ్యా రక్షకుడు పుట్టాడా? మాకేంది ఆనవాలు అన్నప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము, ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునేట మీరు చూచెదరని వారితో చెప్పాను. వాళ్ళ తర్వాత ఏం చేశారంటే ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. ఆ సంతోషకర సువర్తమానం ఏమిటి అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశారు. దేవదూత మాటకు వాళ్ళు లోబడినారు. రక్షకుడు పుట్టి ఉన్నాడనగానే ఎక్కడ పుట్టాడనని బెత్లెహేము దగ్గరకు వెళ్ళి ఆయనను చూచి ఆయనకి నమస్కరించి వాళ్ళు సంతోషంతో తిరిగి వచ్చారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఆయన మాట వినటమే మహాసంతోషం. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనగానే వెంటనే మాటకు లోబడటం వలన దేవుడు సంతోషిస్తాడు. అంతేకాదు, యేసు ప్రభును పూజించటానికి తూర్పు దేశము నుంచి జ్ఞానులు బయలుదేరొచ్చారు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఓ వాళ్ళు నక్షత్రాన్ని చూసిన కొలది వాళ్ళు వచ్చారు, కానీ మధ్యలో వాళ్ళు హేరోరాజు దగ్గరికి వెళ్ళారు. హేరోరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దేశంలో ఒక నక్షత్రం కనబడుతుంది కదా, అది ఒక రారాజు సూచించుచున్నది, మేము ఆయన్ని పూజించి నమస్కరించి మా కానుకలు ఇవ్వాలని వచ్చామయ్యా అంటే హేరోరాజు కోపడ్డాడు. నేనుండగా మరొక రాజు పుట్టటమా? ఇది అసాధ్యము, మీరు వెళ్ళి మీరు పూజించి నమస్కరించి మాకు కూడా తెలియజేయండి, మేము కూడా నమస్కరిస్తాం, మేము కూడా పూజిస్తామన్నాడు. అది అబద్ధం. జ్ఞానులు వెళ్ళారు, యేసు ప్రభుని చూచారు. మత్తయి సువార్త 2:10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి
ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా యేసుప్రభుకి సమర్పించారు. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మీరు ఈ మార్గమునకు వెళ్ళవద్దు, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. మేము యేసుని చూసాము, పూజించాము, కానుకలు సమర్పించామని దయచేసి మీరు చెప్పొద్దంటే జ్ఞానులు దేవుని మాటకు లోబడ్డారు. వాళ్ళు మరి యొక్క మార్గం గుండా వెళ్ళారు. ప్రియులారా, దేవుడు ప్రజలందరినీ సంతోషపెట్టాడు, కానీ ఈనాడు మానవుడే దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు. అందరినీ మానవులు భార్యని, భర్తని, బిడ్డల్ని, అధికారుల్ని అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు నీకోసం మానవాళిగా వచ్చిన యేసుక్రీస్తుని, నీకోసం రక్తం కార్చిన యేసుక్రీస్తుని సంతోషపెట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అప్పుడు నీ జీవితంలో మహాసంతోషం కలుగుతుంది. నిన్ను నిన్ను కని పెంచినటువంటి నీ తల్లిదండ్రులను సంతోషపెడుతున్నావు, కానీ నీకోసం రక్తం కార్చిన యేసుక్రీస్తుని ఎప్పుడైనా మీరు సంతోషపెట్టారా? కాబట్టి మొదటిగా ఏంటంటే, ఒకడు దేవుని మాట గైకొనుట ద్వారా మన ప్రభువైన యేసు సంతోషిస్తాడు. చూడండి, అబ్రహాంను చూడండి. అబ్రహాము, నీ దేశమును విడిచిపెట్టిరా, నీ బంధువుని విడిచిపెట్టిరా, నీ స్వదేశాన్ని విడిచిపెట్టిరా అంటే మారు మాట్లాడకుండా వెంటనే విధేయత చూపించినాడు. అది విధేయత అంటే. అబ్రహాం విషయంలో దేవుడు సంతోషించాడు. అబ్రహాము, నీవు ప్రేమించు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వవా అంటే మారు మాట్లాడకుండా, ఎదురు ప్రశ్నించకుండా, ఎందుకు, ఏమిటి, ఎలా అనకుండా, దేవుని మాటకు ఎదురు చెప్పకుండా విధేయత చూపి తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి బలిగా ఇచ్చాడు. అబ్రహాం విషయంలో దేవుడు సంతోషించాడు. మరి నీ విషయం ఏమిటి? దానియేలు విషయంలో దేవుడు సంతోషించాడు. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి ఏదైతే చెప్పాడో అదే మాటను గైకొన్నాడు. అందుకని యేసుక్రీస్తు గురించి తండ్రి ఏమో తెలుసా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను. ప్రియులారా, మీ విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడా? మీరు ఎప్పుడైనా దేవుణ్ణి సంతోషపెడుతున్నారా? మీరు అందరిని సంతోషపెట్టగలరు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడము చాలా కష్టం. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి సంతోషపెట్టలేదు, చాలామంది దేవునికి అయిష్టంగా నడుచుకున్నారు, దేవుని మాటకు లోబడలేదు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించిన వాళ్ళే, కానీ ఎన్నడూ కూడా దేవుని మాటకు లోబడలేదు. యోనాకు చెప్పాడు, యోనా యోనా, నినివే వెళ్ళి దేవుని సువార్త ప్రకటించయ్యా, ఇదిగో రానున్న రోజుల్లో గొప్ప ఉపద్రవం మీదకి రాబోతుంది, మీరు నశించిపోతున్నారు, వెళ్ళి సువార్త ఒక్కసారి చెప్పయ్యా అంటే యోనా నినివే వెళ్లకుండా తర్షీషు వెళ్ళాడు. యోనా దేవుని మాట వినలేదు, ప్రవక్తే కానీ. నినివే ప్రజలు రక్షించబడటం ప్రవక్తకి ఇష్టం లేదు, యోనా దేవుణ్ణి సంతోషపెట్టలేదు. చూడండి, చాప సంతోషపెట్టింది, చాప దేవుని మాట వినింది, పురుగు దేవుని మాట వినింది, గాడిద దేవుని మాట వినింది, కోడి దేవుని మాట వినింది, వెంటనే దేవుని మాటకు లోబడ్డాయి. కానీ మనిషే దేవుని మాటకు లోబడటం లేదు. యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. యేసయ్యా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలయ్యా? ఏమవసరం లేదయ్యా, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా నీవు అనుసరించు, ఇవన్నీ నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను, ఇంకా నాకేమి కుదవంటే యేసు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కుదవన్నాడు. ఏందయ్యా, ఏంది ఆ కుదవ? నీ ఆస్తినంతా అమ్మి భేదలకిచ్చి నన్ను వెంబడించన్నాడు. మార్కు సువార్త 10:21 యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి భేదలకిమ్ము,
పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయిన యవనస్తుడు దేవుని మాటకు విధేయత చూపాడా? నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చేసి నన్ను వెంబడించమంటే ఆ యవనస్తుడు దేవుని వెంబడించాడంటే దేవుని వెంబడించలేదు, దేవుని మాటకు లోబడలేదు. అందుకని అన్నాడు, సూది బెజ్జములో ఒంటె అయిన దూరతుందేమో కానీ ధనవంతులు దేవుని రాజ్యములో చేరలేరని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట వినాలా. ఆయన మాటలు గైకున్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు కానా వివాహానికి వెళ్ళినప్పుడు ఆడ ద్రాక్షరసమైపోయింది. ద్రాక్షరసమైపోతే మరీ చెప్తుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎందుకు, ఏమిటి, ఎలా అని వాళ్ళు ప్రశ్నించలేదు. రాతి బాణలు తెచ్చారు, నీళ్లు నింపారు, పోయి వెళ్ళి వీటిని సర్వ్ చేయండి అన్నాడు అంతే. మారు మాట్లాడలేదు. ఆ విధేయతతోనే నీళ్లు ద్రాక్షరసముగా మారినాయి. లాజరు చనిపోయినప్పుడు మీరు వెళ్ళి ఆ రాయిని తొలగించండి. వాళ్ళు రాయిని తొలగించినప్పుడు మృతతుల్యమైనటువంటి ఆ లాజరు శరీరము సమాధిలో నుండి బయటకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్కులను ఆయన మాటలను గైకొనటానికి మీరు జాగు చేయకుండా, ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా మీరు కానీ విధేయత చూపితే అది నిజమైన క్రిస్మస్. పరలోక రాజ్యాలు భూలోకంలో మీరు నిజంగా క్రిస్మస్ జరుపుకున్నట్టు లెక్క. కానీ యేసు ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఒకడు దేవుని మాటను గైకునుట ద్వారా యేసు ప్రభు సంతోషిస్తాడు. మరియ సంతోషపరిచింది దేవుణ్ణి, యేసేపు దేవుని మహిమపరిచాడు, జ్ఞానులు దేవుణ్ణి సంతోషపరిచారు, గొర్రెల కాపరులు దేవుణ్ణి సంతోషపరిచారు. కానీ మీరు దేవుణ్ణి సంతోషపరుస్తున్నారా? కాబట్టి మొదటిగా దేవుణ్ణి ఎవరు సంతోషపడతారంటే ఆయన మాటను విని అనుసరించి దానికి విధేయత చూపిన వారే ప్రభు అయిన యేసుక్రీస్తుని సంతోషపరుస్తారు మొదటిగా. రెండవది, దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, దేవుణ్ణి ఎలా సంతోషపరచవచ్చు అంటే రెండవదిగా 147వ కీర్తన 10-11 వచనములు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్వయందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడయ్యున్నాడు. దేవుడు ఎప్పుడు, దేవుణ్ణి ఎలా మనం సంతోషపెట్టచ్చంటే, ఎలా ఆనందింపజేయచ్చంటే, తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందాన్ని బట్టి, మీ ఆస్తులను బట్టి, మీకున్న కారులను బట్టి, మీకున్నటువంటి అండబలాన్ని బట్టి, మీకున్నటువంటి ఆస్తి బలాన్ని బట్టి దేవుడు సంతోషించడు. దేని యందు దేవుడు సంతోషిస్తాడంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, అంటే భక్తితో కూడిన భయము కలిగి ఉంటారో వారి యందు మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. కానీ నేటి ప్రపంచంలో 36వ కీర్తన 1 వచనంలో రాస్తాడు, దేవుని భయము బొత్తిగా లేదని రాశాడు. ఎందుకు దేవుని భయము నేటి ప్రపంచంలో లేదంటే, ఎందుకు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎందుకు దేవుని భయము లేకుండా ప్రజలు తిరుగుతున్నారంటే, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. నిజంగా మనం పాత నిబంధన కాలంలో ఉన్నట్టయితే చాలా మంచిది. తప్పు చేసిన వెంటనే, ఒకవేళ నేను కన్నుతో పాపం చేస్తే వెంటనే గుడ్డితనం వస్తే బాగుండు, రెండో వాళ్ళు పాపం చేయరు. వెంటనే చేతులతో లంచం తీసుకున్నప్పుడు వెంటనే పక్షపాతం వస్తే బాగుండు, రెండో వాడు లంచం తీసుకునేవాడు కాదు. ఇలా దుర్మార్గ పనులు చేయగానే వెంటనే ఏదో ఒక వ్యాధి వస్తే బాగుండు. కానీ దేవుడు దయామయుడు కదా, కృప కలిగిన వాడు కదా,
దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయమును విడిచి దుష్కార్యములు విచ్చలవిడిగా చేస్తున్నారు. దేవుడు శిక్షించలేదు కదా, దేవుడు శిక్షించలేదు కదా అని మనుషులు భయంకరంగా పాపములు చేస్తున్నారు. కానీ దేవుడు వారి యందు ఆనందించట్లా, ఎవరైతే భయముతో కూడిన భక్తి కలిగి ఉంటారో, భయముతో కూడిన భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారి యందే దేవుడు సంతోషిస్తాడు. ఏమిటి భయం అంటే? భయం అంటే ఏమిటంటే ఏమి లేదు, ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించకూడదు అంతే. ఏసేపు నీ భార్యను చేర్చుకో అంటే ఎందుకు చేర్చుకోవాలని అడగకూడదు. ఎదురు ప్రశ్నించకుండా దేవుని మాటకు విధేయ చూపాల. మరియా కన్యక గర్భవతి యేసుక్రీస్తు నీ గర్భమున జన్మిస్తాడంటే ఎందుకు, ఏమిటి అని అనలా, నీ మాట చొప్పున జరుగునుగాక అన్నారు. జ్ఞానులు మీరు హేరోద్రాజునికి వెళ్ళొద్దు, మీరు మరొక మార్గం వెళ్ళండి అంటే ఆ జ్ఞానులు ఎప్పుడు కూడా ఎందుకు వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్తాము, ఆయనకి ఈ శుభవచనం చెప్తామని దూతకి ఎదురు చెప్పలేదు, మేము వెళ్తామని అనలేదు. వాళ్ళు గొర్రెల కాపరులు రక్షకుడు పుట్టినాడంటే ఎలా పుడతాడు, ఎందుకు పుడతాడు, మేము ఎందుకు వెళ్ళాలని అనలేదు. వాళ్ళు దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపటమే భయం అంటే. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిస్తావా అంటే బలిస్తాను అన్నాడు. ఎదురు చెప్పలేదు. చూడండి ఆది కాండము 22 ఈ వచనాన్ని నేను మీకు చదివి చూపించాలనుకుంటున్నా. ఆది కాండం 22 అధ్యాయము. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకీయ వెనితీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడచినదే. దేవునికి భయపడటం అంటే ఆయన మాట వినటం అంతే. ఆయన మాట విన్నాడు అబ్రహాము, దేవుడు ఆశీర్వదించాడు. ఈ మాట రాస్తున్నాడు చూడండి, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఈయ వెను తీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించదను. ఒక వ్యక్తి భయముతో కూడిన ఆరాధన చేస్తే, భక్తితో కూడిన ఆరాధన చేస్తే అబ్రహాము ఆశీర్వదించినట్టు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కానీ క్రిస్మస్ అంటే ఏమిటి, పరలోకంలో దేవుడు ఎలా సంతోషిస్తాడంటే ఒక వ్యక్తి నిజమైన ఆరాధన భూలోకంలో చేస్తే, నిజమైనటువంటి పాటలు మీరు పాడినట్లయితే, నిజంగా దేవుణ్ణి భయముతో కూడిన భక్తి జరిగించినట్లయితే నిజంగా మీకు భయం ఉన్నట్లెక్క ఆ భయం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. అంతేకాదు మీరు బైబిల్ గ్రంథాలను చూస్తే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే భయముతో కూడిన భక్తి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు 430 సంవత్సరాలు. అయితే ఫరో రాజు వాళ్ళ మీదకి కఠిన బానిసత్వం చేయిస్తున్నాడు. అయ్యో ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రబలిపోతున్నారు, అయ్యో మనం అంత చిన్న సమూహం అయిపోయాము, వీళ్ళు ప్రబలి గొప్ప జనాంగం అయితే వీళ్ళు నాయకులు బయటకు వస్తారని చెప్పేసి ఆ యొక్క ఫరో రాజు ఒక దురాలోచన పన్నాడు. ఏమిటా దురాలోచన అంటే, ఇశ్రాయేల్లో మగపిల్లలు ఎవరు పుట్టడానికి వీల్లేదు, వాళ్ళు పురిట్లోనే చంపేయమని చెప్పేసి మంత్రసానులకి ఆజ్ఞాపించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మంత్రసానులు ఏం చేశారంటే నిర్గమకాండం 1:16 మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడలవాణ్ణి చంపుడి, ఆడుదైన ఎళ్ళదాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులో దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలందరినీ బ్రతకనిచ్చి వాళ్ళు దేవునికి భయపడ్డారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును, ఆయన్ను ప్రేమించు ప్రతి ఒక్కరికిని ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండి కాపాడునుగాక. ఆమెన్.